చేస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు సాయంకాలపు ఆరాధన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. ఈ కూటములకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. యిర్మీయా 17 మొదటి 4 వచనాలు. 16వ అధ్యాయంలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవతలు ఎంత వ్యర్థమైనవో మనం చూచాము. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు ఏంటంటే 11వ వచనంలో చూడండి, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించారు. 10వ వచనములో వాళ్ళు అడుగుతారు, మా దోషమేంటి, మా పాపమేంటి, ఎందుకు మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు, ఎందుకు మేము అన్నది జరగడం లేదు, ఎందుకు మా జీవితాలు సంతోషంతో కాక విచారంతో గడపాల్సి వస్తుంది అని అడిగినప్పుడు దేవుడు చక్కని సమాధానం చెప్పాడు. ఏమనంటే, మీరు నన్ను విడిచిపెట్టారు, అన్య దేవతలను అనుసరించి పూజిస్తున్నారు. మనం అనుకోవచ్చు, అన్య దేవతలను మేమేం పెట్టుకోలేదండి, కావాలంటే మా ఇంట్లోకి వచ్చి చూడండి, ఏ బొమ్మ లేదు, ఏ విగ్రహం లేదు, మేము యేసు ప్రభునే నమ్ముకున్నాం అని మీరు అనొచ్చు. కానీ ఆ జీవము లేని బొమ్మల కంటే జీవము గల బొమ్మలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. అదే ఒక వ్యక్తి అవ్వచ్చు, నీవు సమయమంతా ఆ వ్యక్తితోనే కాలక్షేపం చేస్తున్నావు అనుకో, ఆ వ్యక్తే పెద్ద దేవత. ఇంకెవరు కావాలి దేవతలు? ఒక కంప్యూటర్ కానీ, ఒక ఫోన్ కానీ, ఒక స్థలం కానీ,
ఒక బండి గాని ఒక పుస్తకం గాని ఒక ఇల్లు గాని ఒక వంటగది గాని ఒక టీవీ సీరియల్ ఏదైనా గాని నిన్ను వాక్యం చదువుకోకుండా ప్రార్థనకు సమయం గడపకుండా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఏది నిన్ను దూరం చేస్తుందో అదే పెద్ద దేవత అట్టి దేవతను అనుసరించి చూడండి 11:3 లైన్లో పూజించి వాటికి నమస్కారము చేయుటని బట్టి దేవుడు ఊరకే ఎవరిని బాధ పెట్టడు పెడతాడా మనమైతే మనసులో ఏదో పెట్టుకుని ఇంకోలా బాధ పెడతాం ఆ పిల్ల వాళ్ళ నాన్న అమ్మలు పెళ్ళిలో ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదట అందుకని అది మనసులో పెట్టుకొని పిల్లని బాధ పెడతా ఉంటారు అంటే పిల్ల మంచిదే కానీ కోపం ఎవరి మీద తల్లిదండ్రుల మీద అది మానవ బుద్ధి కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు ఇదిగో నా మీద ఆధారపడడం లేదు నాకు ప్రార్థన చేసుకోవడం లేదు మీ శరీరమే పెద్ద దేవత అయిపోయింది మీకు ఎందుకంటే బాగా స్నానం చేస్తున్నా కూర్చొని నలుగుపిండి పెట్టుకొని చక్కగా ఓ చక్కగా రుద్దుకుంటున్నాం ఈ మట్టంతా పోవాలట 2 గంటల సేపు చేసేయాలి స్నానం దేవుడు ఊరుకుంటాడా మచ్చలు పుట్టిస్తాడు పొక్కును లేవదీస్తాడు నువ్వు జుట్టును పూజించి దానికో చేసుకున్నావు అనుకో ఇది ఊడిపోయేలా చేస్తాడు నిజమే నీవు ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నావు అనుకో ఆ వ్యక్తికి నీకు మధ్యలో వేసేస్తాడు బాంబు బాంబు అంటారు అసలు బాంబు బాంబు అనగానే ఇక నువ్వు అటు పడతావు ఇది ఇటు పడద్దు అనమాట మనకు తెలుసు నేను చెప్తున్నప్పుడు మీరు ఊహించుకోవాలి కొన్ని కొన్ని జీవితాలు ఊహించుకోవాలి ఏంటి మాకి కష్టం అంటే మీరు చేసుకున్నదే గాలి నాది భూమి నాది మీరు తినే ఆహారం అంతా నాదాయే మీకు ఇచ్చిన కుటుంబాన్ని నేనే ఇచ్చాను మీకు వస్తుందే రాబడి ఆదాయం నా వల్లే మీరు పొందుతున్నారు ఇవన్నీ మీరు నా వల్ల పొంది స్తుతులు ఆరాధనలేమో వాడికి ఇస్తున్నారు దానికి ఇస్తున్నారు ఆ స్థలానికి ఇస్తున్నారు గనుక నేను ఊరుకుంటానా అదేదో కుక్క అంట మంచి భోజనం టైంకి వచ్చేస్తుందట తినేస్తుందట కాపలా ఉండేదేమో ఆ ఇంటికి తినేదేమో ఇక్కడ అదే కుక్క ఊరకుక్క అలాగా పొందేదంత దేవుడు వలన ఇచ్చే కృతజ్ఞత ఇచ్చే సమయం విలువ ప్రేమంతనేమో దేవతలకట దేవుడు ఊరుకుంటాడా 16 అధ్యాయం ప్రారంభము నుండి మనం చూస్తే వారిని శిక్షిస్తాను నీవు ఓదార్చడానికి కూడా వెళ్ళదు నేనే వారిని శిక్షలో పెట్టాను వాళ్ళు అలా ఉండాల్సిందే అంటున్నాడు శిక్షలో ఉన్నప్పుడు మరి మనం మారాలని దేవుడు 70 సంవత్సరాలు వారిని నేను బబులోను చెరకు అప్పగిస్తాను అన్నాడు కనుక ఎవరు ప్రార్థన చేసినా 70 సంవత్సరాల ముందు చెరలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు ఈ 70 సంవత్సరాల్లో వారు పశ్చాత్తాపడితే 70 సంవత్సరాల అనంతరం దేవుడు వారిని బయటకు తీసుకొస్తాడు ఈ 70 సంవత్సరాలు శ్రమలో ఉంటూ కూడా వారు మారలేదనుకోండి ఇంకో 70 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది దేవుడు ఆమెకు పాఠం నేర్పడం కోసమని ఆమెను ఫెయిల్ చేశాడు మరోసారి రాసింది పాస్ అవ్వలేదు ఇప్పుడు తాను కష్టకాలంలో ఉండి దేవుణ్ణి దూషించాలా పశ్చాత్తాపడాలా పశ్చాత్తాపడుతూ ఐఎమ్ సారీ ఓ లార్డ్ నీవిచ్చిన పనిష్మెంట్ ఇది నువ్వు నన్ను బయటికి తెచ్చే వరకు నీ వైపు ఎదురు చూస్తాను సరిచేసుకుంటాను అనే పశ్చాత్తాపం ఆమెలో కలిగే వరకు దేవుడు ఆమెను బబులోను చెరలోనే ఉంచుతాడు ఇది దేవుని న్యాయమైన తీర్పు ఆయన మార్గాలు నీకు నాకు ఎక్కడ అర్థమవుతాయి ఎప్పటికీ అర్థమవు గనుక నీదే ఆలస్యం నీవెప్పుడైతే పశ్చాత్తాపపడి జీవిత విధానాన్ని మార్చుకుంటావో అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది అప్పుడే నీవు పాస్ అవుతావు అప్పుడే దేవుడు నిన్ను శ్రమల కొలిమిలో నుండి నిన్ను బయటకు తీస్తాడు
ఇర్మియా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇర్మియా వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, ఇర్మియా వాళ్ళకు ఉపశమనం కలిగేలా వారిని ఆదరించొద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా నేను వినను, ఎందుకంటే నేను అన్నాను 70 సంవత్సరాలు వారిని చెరలో ఉంచుతానని. వాళ్ళని 70 సంవత్సరాలు చెరలోనే ఉంచుతాను. దేవుని తీర్పులు ఎంత గొప్పవో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు పాఠం నేర్పడానికి దేవుడు మనల్ని శిక్షలో పెట్టాడని అనుకోకుండా మనం ఇంకా సణుక్కుంటున్నాం అనుకోండి, 70 సంవత్సరాలది 140 సంవత్సరాలు అవుద్ది. దేవుడు ప్రేమగలవాడు, మనల్ని ఎందుకు ఈ ఊబిలో ఉంచాడు మనం తెలుసుకోకుండా, మార్పు చెందకుండా మనం ఉంటే రెట్టింపు అవమానం మనం పొందుతాం, కానీ మేలేమీ పొందం. గనక 11వ వచనం చక్కగా చెప్పాడు, మన తప్పిదములన్నీ మనం సరిచేసుకోవాలి. 12వ వచనంలో మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనిచున్నారు. చెడుతనము చేసి ఉన్నారు, మీ హృదయం కఠినంగా ఉంచుకున్నారు, గనుక నేను కూడా కఠినంగానే ఉన్నాను. మీరు మీ జీవిత విధానాన్ని మార్చుకుంటే నా కృప పొందుతారు. మీరు అలాగే హృదయ కాఠిన్యంతో కఠినంగా ఉంటే మీరు మీ శిక్షలోనే ఉంటారు. ఏంటి ఆ శిక్ష? 13వ వచనం నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక మిమ్మను వెళ్ళగొట్టుచున్నాను. వెళ్ళిపోతారంతే, దయ ఉంచను. ఏమండి, దేవుని దయ మన మీద కలగాలంటే కానుకలు ఇస్తే కలగదు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే కలగదు. మనము విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితేనే ఆయన దయకు మనం పాత్రులు. మనం ఇది చెయ్యం, కానుకలు మాత్రం క్రమంగా ఇస్తాం. దేవుడేమంటాడు, ఇవి కాదు నాకు కావలసింది, నీవు నా ధర్మశాస్త్రాన్ని 11వ వచనం చివరిలో గైకొనక విసర్జించావు, ఇప్పుడు గైకొను అని చెప్తున్నాడు. సరే, ఈ విధంగా వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించక 19వ వచనం 4వ లైన్లో వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రము స్వతంత్రించుకున్నారట. అంటే నీవు సమకూర్చుకున్నదంతా మాయ, వ్యర్థము, నిష్ప్రయోజనము. ఇది మనం పోయిన వర్తమానములో విన్నాం. నీవేం సమకూర్చుకున్నావేంటి చెప్పు నాకు సమాధానం. వాట్ హ్యావ్ యూ గెయిన్డ్ సో ఫార్? జీవితమంతా వెచ్చించి నువ్వు స్వతంత్రించుకున్నది ఏంటి? నీ వయసు ఎంత? ఏం చదువుకున్నావు? ఎంతకాలము నుండి నీవు సంపాదన ప్రారంభించావు? ఏంటి నీవు సాధించింది అని ఆలోచిస్తే నీవు సంపాదించిందంతా మాయ, వ్యర్థము, నిష్ప్రయోజనమైందేనా? అయితే దేవుణ్ణి మనం కలిగి ఉంటే సమస్తము కలిగి ఉన్నట్టే. యెహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా. గనక దేవుణ్ణి మనం బలంగా పెట్టుకోవాలి. మన బలము ఎవరై ఉండాలి? దేవుడు. నీ జ్ఞానమా? నీ పొలమా? నీ బ్యాంక్ డిపాజిటా? లేకపోతే చేతికందిన నీ కొడుక? ఎవరు కాదు, దేవుడు మన బలం. ఎవరు? కొందరు అనుకుంటారు వాళ్ళకి బ్యాంక్ పాస్బుక్, దానిలో ఇలా ఇవ్వగానే మన ప్రింట్ చేసి వస్తుంది, మళ్ళీ దాన్ని చూసుకుని పర్లేదు అని చూసుకుంటారు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇంకెంతోంది చూసుకుంటారు. ఆ ఏటీఎం సెంటర్కి వెళ్తారు కదా, వెళ్ళగానే అది అడుగుద్ది, డబ్బులు తీసేస్తారు ఇంకెంత ఉండాలి చీటీ ఇమ్మంటారా అని అడుగుద్ది. అప్పుడు ఇయ్యో నొక్కారు అనుకోండి, అది వస్తుంది కాగితం బయటికి, ఎంత ఉందో దాన్ని చూసుకుంటారు అనుకుంటారు. బ్యాంకులో డబ్బు ఉంటే మన బలమంతా ఎవరు? దేవుడే, ప్రభువే చెప్పాడు నీ ధనం ఎక్కడో నీ మనసు అక్కడే ఉంటుంది. అయితే బ్యాంకులో సొమ్ములు లేవనుకోండి, మన బలమంతా ఎవరవుతారు? మన బలము మన పొలము కాదు, పోలవరం పనుల్లో పొలం లేచిపోతుంది. మన బలము మన శరీరములో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కాదు. ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి, కొంతకాలానికి పోతుంది.
వ్యాధి నిరోధక శక్తి నశించిపోతే వచ్చిన వ్యాధుల్ని తీసివేసే శక్తి మనలో లేకపోతే దాన్ని పోగొట్టేది ఏది? అందుకని అనారోగ్యాలు బారిన పడతాం. సరే, మన బలము దేవుడే, ఆపదలో మనం ఆశ్రయించేది కూడా ఆ దేవుడే, ఆపత్కాలమందు నా ఆశ్రయము దేవుడే అనుకున్నాడు. సరే, ఇది మనం 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ మరొక పొరపాటు చెప్తున్నాడు. తాము కట్టిన బలిపీఠములను, చెట్ల క్రింద ఉన్న దేవతా స్తంభాల్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారట. పాపము చేయడం ఒక వంతు, చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం మరొక పాపం. చూసారా, ఈ మధ్య అంటున్నారు ఎందుకు అర్థమవుతుంది మీకు? వ్యంగంగా నవ్వుతున్నాను అనమాట, అంటే ఇదర్రా మన పరిస్థితి అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? కొంతమంది పాపం చేయరు కానీ పాపాన్ని యోచిస్తారు, కొంతమంది పాపాన్ని విడిచిపెడతారు కానీ చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు, అదొక పాపం. వారి హృదయంలోని తలంపుల్లంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని దేవుడు చూశాడు. ఊహ పాపం అటండి, తలంపులు పాపం అటండి. మనం తలంచిన తలంపుల విషయం కూడా దేవుడు పాపంగా లెక్కిస్తే మన పాపపుల చిట్ట చాలా పెరిగిపోద్ది. అమ్మో, ఇతరులను ద్వేషించే పాపం కూడా పాపమే. నిన్ను చంపేస్తాను అని ఎవరినన్నా మనం అన్నాం అనుకోండి, చంపేసినంత పని. అంటే చంపేస్తే పోలీసులు తీసుకెళ్తారు కానీ దేవుడు మాత్రం నువ్వు అన్నావు కదా అవకాశం లేదు కాబట్టి చంపలేదు, చంపేసినట్టే రా అని ఆయన తీసుకెళ్తాడు నరకానికి. వీళ్ళట ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు? వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు కింద ఉన్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుణ్ణి కాదు వారు జ్ఞాపకం చేసుకునేది, చేసిన పాపాల్ని, చేద్దామనుకున్న పాపాల్ని. పాపం అనేది ఎప్పుడు సడన్గా చేసేయరు ఎవరు, ఏ పాపం కూడా. కానీ ముందు తలంపు వస్తుంది, ఐడియా వస్తుంది. ఏమొస్తుంది? ఐడియా రూపు దాలుస్తుంది, క్రియారూపం దాలుస్తుంది. అప్పుడు పరిపక్వమయ్యే పాపం మరణానికి అంటారు. అలా అవుతుంది, చేసిన పాపాన్ని, చేద్దామనుకున్న పాపాన్ని తలంచడమే ఒక గొప్ప పాపం అని చెప్తున్నాడు. 2వ వచనంలో వారి పాపమట ఇనుప గంటతో వ్రాయబడింది, వజ్రపు మొనతో వ్రాయబడింది, హృదయం అనేది పలకల మీద చెక్కబడింది, బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడింది. అంటే పాపము చేసినప్పుడు అది మరువబడేది కాదు. ఈ మధ్య ప్రభుత్వము నిఘా కెమెరాలను పెడుతుంది, ఎక్కడ చూసినా ఇంతంత లావు పొడుగాంటి కెమెరా లేకో, 1 కిలోమీటర్ దూరంలో ఏం జరుగుతుందో కూడా ఈ కెమెరా రికార్డ్ చేస్తుందట. అలాంటి కెమెరాలు అన్నీ అమర్చేశారు పట్టణములో, ఆఫీసుల్లో అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంది. అలాగే మన హృదయములో తలంచిన పాపమంతా కూడా మన హృదయములో రికార్డ్ అయిపోతుందట. ఈవేళ కొత్తగా నేను నేర్చుకున్న తెలుసుకున్న విషయం ఇది, మీరు తెలుసుకోండి. మన హృదయంలో జనరేట్ అవుతుంది. జనరేటర్ అంటే ఏంటి? కరెంటుని ఉత్పత్తి చేసే మిషన్, దాని ఏమంటారు? జనరేటర్. మీకు తెలుసు కదా జనరేటర్లు. అలాగే ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే పాపపు తలంపులను జనరేట్ చేస్తూ ఉంది, ప్రొడక్షన్ అన్నమాట. అయ్యి బాబోయ్, ఈ ఫ్యాక్టరీ ఎక్కడా ఉండదేమో ఇంత పెద్ద ఫ్యాక్టరీ. ఒక్క తలంపు కాదు, ఎన్ని వేల 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 ఐడియాలు, తలంపులు చెడ్డ మనసులో వచ్చేస్తాయో. అమ్మో, ఇది కుట్ర. కుట్ర అంటే ఏంటి? పన్నాగం, వేషధారణ తలంపులు, పాపపు తలంపులు, వ్యతిరేకమైన తలంపులు. అయ్యి బాబోయ్, అసలు దీన్ని గ్రహించగలవాడు ఎవడు? ఘోరమైన వ్యాధి గలది. గుండె ఎలాంటిది? 17:9 దీనిని గ్రహింపగలవాడెవడు? హూ కెన్ సర్చ్, హూ కెన్ ఫైండ్ అవుట్, హూ కెన్ నో?
ఎవరు తెలుసుకోలేరు, ఎవరు తెలుసుకోలేరు. ఇవన్నీ అలా వస్తూ ఉన్నాయి. మన హృదయంలో వచ్చిన తలంపులన్నీ నమోదు చేయబడుతున్నాయి, రికార్డ్ చేయబడుతున్నాయి. ఎక్కడ తప్పించుకుంటాం? అది సిస్టమ్ పెట్టేశాడు దేవుడు. అట్టి విధానంగా మనల్ని రూపొందించేశాడు. మనము ఏమి తలంచినా అవి వజ్రపు మొనతో చెక్కబడుతున్నాయట. అంటే ఒకవేళ మామూలు పలక మీద రాస్తే నీటి చుక్కలు పడగానే పలక మీద ఉన్నది ఏమవుద్ది? చెరిగిపోదు. శుద్ధ ముక్కను నీళ్ళల్లో ముంచి దాంతో ఆ బ్లాక్ బోర్డు మీద రాశారనుకోండి, అది కొంచెం సులువుగా చెరగదు. డస్టర్తో ఇలా అంటే పోదు, అది నీళ్లతో తడిపితేనే పోతుంది. అయితే చెక్కబడినది ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. అయితే మన జ్ఞాపకాలు, మన ఊహలు, మన తలంపులు, మన ఉద్దేశాల్లో ఉన్న చెడుగంతటిని మన హృదయం ముద్రించుకుంటుందట. అంటే మనం ఏ చెడ్డ తలంపు తలంచినా వాక్యం చెబుతుంది అది హృదయం అనేది పలకల మీద చెక్కబడింది. రాయబడడం కాదు, ఏమైంది అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు నేను యోచించిన పాపము కూడా తప్పించుకునే వీలు లేదు. దేవుడు ఎంతటి జ్ఞానవంతుడో, ఆయన జ్ఞానం ముందు మన యుక్తి దేవుడి ముందు పనిచేయదండి. మనం మన యుక్తి చేత అవతల వాళ్ళని భ్రమపరచడానికి చాలా ఐడియాలు వేస్తాం, భలే మోసం చేస్తాంలే, భలే ప్రేమ ఉన్నట్టు కనుపరుస్తాం. కానీ దేవుడి ముందు మన యుక్తి పనికిరాదు, పనికిరాదు. తాతకు దగ్గులు నేర్పుతున్నావా అంటారు. ఆ దగ్గు నిజమైన దగ్గో లేక అది పెట్టుడు దగ్గో తాతకి తెలుసు. అలాగే మన ఉద్దేశాల వెనక, మన క్రియల వెనక ఉన్న ఉద్దేశాలన్నీ దేవుడికి తెలుసు. ఇనుప గంటతో వ్రాయబడింది, వజ్రపు మొనతో వ్రాయబడింది, హృదయం అనేది పలకల మీద చెక్కబడింది, బలిపీఠముల మీద కొమ్ముల మీద చెక్కబడింది. మూడవ వచనంలో ఆ పాపాన్ని బట్టే నీ ఆస్తిని నీ నిధులను దోపుడు సొమ్ముగా నేను అప్పగించేస్తాను. చూడండి, దేవుడు పెట్టే శిక్షలో ఒక భాగం ఏంటంటే మనల్ని దరిద్రులుగా చేస్తాడు దేవుడు. చేతిలో నయా పైసా లేకుండా చేస్తాడు. అప్పుడే గర్వం అణిగిపోద్ది, గర్వం అణిగిపోద్ది. అహంకారం అణిగిపోవాలంటే డబ్బు లేకుండా చేయడమే. నీకున్న ఆస్తిని నీకున్న నిధులను దోపుడు సొమ్ముగా అయిపోతా, అంటే ఎవరో వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయేలా చేస్తాను. ఈ బోధలు చాలామందికి ఇష్టం ఉండవు. ఎందుకు ఇష్టం ఉండవు అంటే శుభం పలుకుతారేమో అని వస్తే ఇదేంటండి పాస్టర్ గారు శుభం ఉంది, మార్పు చెందితే గొప్ప శుభము, గొప్ప మేలు దేవుడు ఇస్తాడు. మనం వాస్తవం తెలుసుకొని సరిచేసుకొని మేలు పొందితే మంచిదా, లేక వాస్తవాన్ని దాచేసి అపోహల ప్రపంచంలో తేలియాడుతుంటే మంచిదా? ఒక అతనికి టీవీ వచ్చిందండి, లోపల లంగ్స్ అన్నీ ఊపిరితిత్తులన్నీ తినివేస్తున్నాయి, కానీ పైకి తెల్ల చొక్కా ఇస్త్రీ చొక్కా వేసుకొని ఆ వచ్చే దగ్గును కూడా అని అణుచుకుంటూ తానేదో ఆరోగ్యవంతుడుగా ఉన్నట్టుగా తాను కనుపరుచుకోవడానికి మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు అనుకోండి, వెళ్ళవయ్యా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకో, ఆ టీబీ సంబంధించిన మందులు మింగు రోజు అంటుంటే అతను అమ్మో నేను టీబీ మాత్రం వేసుకున్నాను, అది వేసుకుంటే గుండె నీరసం వస్తుంది, నేను వేయను, నేను ఇలాగే షో చేస్తాను అని తాను లోకానికి ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనుపరుచుకుంటున్నాడు అనుకోండి, ప్రజల్ని మోసం చేయట్లేదు, తను తానే మోసం చేసుకున్నాడు.
రోగాన్ని మనం నయం చేసుకుంటే మంచిదా కప్పిపుచ్చుకుంటే మంచిదా? మీరేం చేస్తారు? దేవా, నా హృదయంలో ఉన్న దోషాన్ని నాకు చూపించు, నీ సేవకుని ద్వారా నన్ను సరిచేయి, తద్వారా నన్ను ఆశీర్వదించు అనుకుంటే మంచిదా? లేక నేను ఎలా ఉంటే నీకెందుకు నన్ను దీవించు అంటే మంచిదా? సరిచేసుకుంటేనే మంచిది. కనుక వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటి వచనంలో ఏముందంటే, వారు చేసిన పాపాన్ని, చేద్దామనుకున్న పాపాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు తలంచిన తలంపులు ప్రతి విషయం కూడా వాళ్ళ హృదయంలోనే నమోదు అవుతుంది. మూడవది, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారి ఆస్తిని, నిధులను దోపుడు సొమ్ముగా ఇచ్చేస్తాడు. శిక్ష. నాలుగవ వచనంలో, నిత్యము కోపం పుట్టించారు దేవునికి, గనుక ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేలా దేవుడు చేశాడు. నీ వెరుగని దేశములో నీవు నీ శత్రువులకు దాసుడు అయిపోతావు. చూచారా, పాపం అంటే ఏంటి, దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటో మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక హృదయంలో ఉన్న దేవతలను జ్ఞాపకం చేసుకోకూడదు, వాటిని విడిచిపెట్టేయాలి. దేవునికి ఇష్టము కాని పరిస్థితి ఏదో దాన్ని వదిలేసేయాలంతే. మీ ఫోన్లో నుండి కొన్ని దేవత నెంబర్లు ఉన్నాయి, వాటిని తొలగించుకోగలరా ఈవేళ? మీ అకౌంట్లోని కాంటాక్ట్స్ కొన్ని మీరు తీసివేయడానికి సిద్ధపడతారా? లేదా ఒక చీడ ఆ మొక్కను పట్టి తినివేసినట్టు ఆ కాంటాక్ట్ పర్సన్, ఆ నెంబర్ గల వ్యక్తి చీడ పురుగు వలె నీ జీవితం అంతా తొలిచివేయక ముందే దాన్ని తీసేసే. నీ ఇష్టం, అది కూడా నీవు తొలగించుకుంటావో ఉంచుకుంటావో నీ ఇష్టమే. ఏ పరిస్థితి, ఒకవేళ తిండిబోతు తనము నీలో ఉంటే అదే నిన్ను బద్ధకస్తునిగా చేస్తుంది. ఒకవేళ సినిమా మీద ప్రీతి నీకుంటే అదే నిన్ను తినివేస్తుంది. ఒకవేళ అన్య స్నేహం ఏదైనా ఉంటే దేవుని ఆశీర్వాదాలకు నువ్వు వారసురాలు అవ్వకుండా ఆ స్నేహమే నిన్ను పాడు చేస్తుంది. ఒకవేళ నీలో లెక్కలేని తనం ఉందేమో, దేవుణ్ణి ప్రేమించలేని చులకన భావం నీలో ఉందేమో, ఎప్పుడు తీసేసుకుంటావు ఈ చీడ పురుగులన్నిటినీ? అవి ఎప్పుడు తీసుకుంటావో అప్పుడే నీకు మేలు. 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఆయన హృదయాల్ని పరిశోధించేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. చూడండి, మార్కు సువార్త 7:3 చూడండి, పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుగు కొంటేనే గాని భోజనము చేయరు. 6 శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారని మరి ప్రభుకి వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు ప్రభు చెప్పాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచున్నను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. 21-23 మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయముల్లో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను,